నిజామాబాద్ లోక్సభ ఎన్నికలకు పేపర్ బ్యాలెటా లేక ఈవీఎంలతో నిర్వహించాలా అనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రజత్ కుమార్. ఈవీఎంలు పంపాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ఈవీఎంలు వేరే రాష్ట్రాల నుంచి రావాలని, వాటిని మళ్లీ చెకింగ్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కు కూడా 5 రోజుల టైం పడుతుందన్నారు. అన్ని విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు రజత్ కుమార్. ఇవాళ మాకు యాక్చువల్గా ఫామ్ 7A వస్తుంది. అప్పుడు వాట్ ఆర్ ది సైజెస్ డైమెన్షన్స్ అని, అంటే పేరుతో సహా సింబలు ఫోటోలు అవి అన్నీ పెట్టాలి. సో ఎంత స్పేస్ పడుతుంది? ఇప్పుడు వరకు దాని మీద మీటింగ్ జరిగింది ఇంటర్నల్గా. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈవీఎమ్స్తో కూడా చేయడానికి, అంటే యాక్చువల్గా ఈ ఎలక్షన్ కమిషన్తో డిస్కషన్ జరిగింది, అడిగారు అంటే ఈవీఎం ద్వారా చేయాలి అంటే మీకు ఇంకా ఎన్ని మెషిన్స్ కావాలి, బికాజ్ నౌ ఈసీఐఎల్లో మేము చేయలేము, బిఈఎల్లో ఈవీఎంస్ మీద చేయగలము. సో ఈ బిఈఎల్ మెషిన్స్ ఎన్ని కావాలి అడిషనల్గా, అదే ఇప్పుడు వరకు వర్కౌట్ చేసాము. రెండవది బ్యాలెట్ పేపర్తో చేస్తే మాకు, మీరు నిన్న కూడా చెప్పాను, లైక్ మాకు అప్రూవల్ కావాలి డిజైన్కి, బ్యాలెట్ బాక్సెస్ కావాలి. సో 2 ఆప్షన్స్ గురించి డీటెయిల్గా ఎప్పుడు డిస్కషన్ చేశాము. కలెక్టర్ గారు కూడా మాకు ఇన్పుట్స్ ఇచ్చారు. అన్నీ కన్సాలిడేట్ చేసి నేను ఈసీఐకి లెటర్ రాస్తాను. స్ట్రేటివ్ యాక్షన్, అవర్ ఎఫర్ట్ విల్ బీ టు డూ ఇట్ ఇన్ ది షార్టెస్ట్ పాసిబుల్ టైం. ఎందుకు అంటే ఎక్కువ టైం డిలే చేస్తే ఊరికే ఇట్ ఈస్ ఓన్లీ లైక్ గోయింగ్ టు డిస్ట్రాక్ట్ లైక్ వర్క్ దేయర్ అండ్ ఆల్ దాట్, బట్ అట్ ది సేమ్ టైం మనము క్వాలిటీ ఆఫ్ ఎక్సర్సైజ్లో కాంప్రమైజ్ చేయము. సో ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ కరెక్ట్ రూల్స్ ప్రకారం, ఈసీఐ పర్మిషన్ ప్రకారమే చేస్తాము. బట్ డేట్స్ గురించి ఇప్పుడు వరకు ఏం డిస్కషన్స్ లేవు.